వెల్కమ్ టు హాల్మార్క్ ప్రెజెంట్స్ రొయ్యల మజాక. ఈరోజు మన రొయ్యలు ఏం మజాక్ చేయబోతున్నాయో తెలుసా? ఈరోజు చెట్టినాడు ప్రాన్ మసాలా. సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు మన హాల్మార్క్ ప్రెజెంట్స్ రొయ్యల మజాకాలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకొని రెడీ అయిపోయింది. చెట్టినాడు ప్రాన్ మసాలాకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా. సో చెట్టినాడు ప్రాన్ మసాలాకి 1/2 కిలో రొయ్యలు అండ్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, కరివేపాకు, ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, అలాగే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, గరం మసాలా, కారం, తెల్ల మిరియాల పొడి, సాల్ట్, పసుపు, ధనియాల పొడి, అలాగే ఉప్పు. ఓకే, సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం మన చెట్టినాడు ప్రాన్ మసాలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఇది ఎలా వస్తుందంటే చాలా స్పైసీగా వస్తుంది అండ్ అలాగే థిక్గా వస్తుంది అన్నమాట. ఒకవేళ లేదు, మాకు స్పైసీ ఎక్కువగా తినాలని ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఏం పర్వాలేదు, హ్యాపీగా మీరు కారం తక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మనం ఆయిల్ తీసుకుందాం. ఇక్కడ మీకు మ్యాజిక్ ఏందో, దీనికి ఎందుకు చెట్టినాడు ప్రాన్ మసాలా అని పేరు వచ్చిందో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఏంటి అర్చన ఫస్ట్ ఇదేస్తుంది అని అనుకుంటారు, కానీ అదే మ్యాజిక్. ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కేదాకా వెయిట్ చేద్దాం. బేసిక్గా ప్రతిసారి రొయ్యల మజాకాలో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్, అన్నీ కూడా చాలా డిషెస్ మనం టేస్ట్ చూస్తూనే ఉన్నాం అండ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తూనే ఉన్నాం. రొయ్యలతో వందలు కాదు వేల రకాలైన వెరైటీస్ చేసుకోవచ్చు. అసలు సింపుల్గా అసలు ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ మనం తీసుకున్నట్లయితే వాటికి చాలా చాలా మసాలాలు వేసి అదేసి ఇదేసి చేసుకుంటారు. బట్ ఇక్కడ రొయ్యలతో హ్యాపీనెస్ ఏంటి అని అంటే ఎటువంటి మసాలాలు కూడా అవసరం లేదు. సింపుల్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు జస్ట్ ఉప్పు, కారం, పసుపు వేసుకొని జస్ట్ అలా షాలో ఫ్రై అయితే షాలో ఫ్రై, డీప్ ఫ్రై అయితే డీప్ ఫ్రై, ఇలా చేసుకొని కూడా తినేయచ్చు అన్నమాట. చాలా చాలా బాగుంటాయి. కానీ కొన్ని డిషెస్కి మాత్రం రొయ్యలు అనేది నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకొని మార్నింగ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటాయి. సరే, సో ప్యాన్ అయితే హీట్ అవ్వాలి. ఓకే, సో కొంచెం ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. అండ్ మీకు తెలిసిందే కదా, ప్రాన్స్ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి, క్యాలరీస్ తక్కువ అండ్ అలాగే హెల్త్, లైక్ హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు నిర్మోహమాటంగా హ్యాపీగా రొయ్యల్ని తినొచ్చు అనమాట. ఏ ఐటమ్ తిన్నా కూడా వెయిట్ పెరిగే అవకాశాలు ఉంటాయి, లైక్ మటన్ ఇలా అంతా, క్రాబ్స్ అంతా కూడా. బట్ రొయ్యల్లో ఏంటనంటే చాలా 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 మంచి పోషకాలు ఉంటాయి అండ్ అలాగే వెయిట్ తగ్గించే అవకాశాలు కూడా చాలా ఉంటాయన్నమాట. ప్రోటీన్ శాతం కూడా చాలా చక్కగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ హ్యాపీగా, పిల్లలు పెద్దలు అందరూ కూడా రొయ్యలు తినొచ్చు. మీరు గమనించారా, చిన్న చిన్న పిల్లలకి, మరీ ఒక 4 ఇయర్స్ 3.5 ఇయర్స్ పిల్లలకి ఏదైనా నాన్ వెజ్ పెట్టాలి అనంటే ఫస్ట్ రొయ్యలు పెడతారు. బికాజ్ ఎందుకు అనంటే ఎటువంటి దాంట్లో ఇబ్బందికరం ఉండదు తినేదానికి కాబట్టి. సో ఆయిల్ హీట్ అయినాక ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అని అనుకుంటున్నారా? కొత్తిమీర వేయాలి. అందుకే చెప్పాను చెట్టినాడు ప్రాన్ మసాలా అని చెప్పి. సో అలా మనం కొత్తిమీర వేసేసుకున్న తర్వాత వెంటనే ఒక ఎగ్ వేసుకోవాలి. యాక్చువల్లీ ఇలా కొట్టి ఇలా వేస్తారు, మనకు ఆ స్టైల్ రాదు కాబట్టి ఇలా వేద్దాం. ఓకే, సో ఎగ్ కూడా వేసేసాం. వేసిన తర్వాత జస్ట్ అలా 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 ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. సూపర్ రెసిపీ, చాలా బాగుంటుంది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంట్లో ఎప్పుడు చూసుంటారు మీరు స్టార్టింగే ఆయిల్లో కొత్తిమీర అండ్ ఎగ్ వేయడం, అందుకే దీనికి అంత ఫేమస్ అన్నమాట. దీన్ని ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు భయం వేసింది, ఇదేంటి ఇలా చేస్తారా అని చెప్పేసి. బట్ టేస్ట్ చూస్తే వేరే లెవెల్ ఉంది.
సో అలా మనం ఎంతగా కలర్ఫుల్గా ఉంది చూసారా మనకి ఎందుకంటే ఎల్లో అండ్ వైట్ ఎగ్ అండ్ అలాగే కొత్తిమీర గ్రీన్ కలర్ చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది సో ఇలా మనం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఓకే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం తీసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్ ఎందుకు వేస్తున్నామంటే ఎగ్ లో మంచి ప్రోటీన్ ఉంటుంది సో ప్రతిరోజు ఒక గుడ్డు తినాలి అని డాక్టర్స్ చెప్తుంటారు కదా మామూలుగా పిల్లలు సెపరేట్ గా ఎగ్ బాయిల్ చేసి పెట్టినా ఏదైనా తినరు ఇలా ట్రై చేయండి హ్యాపీగా తినేస్తారు ఆ ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ ఆయిల్ లో వేగినప్పుడు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఫ్లేవర్ మనం వంట చేసేటప్పుడు హ్యాపీగా చేయాలండి ఊరికే జస్ట్ ఏదేదో చేసేసాం అనుకోండి బాగుండదు మనం చేసే విధానం బాగుండాలి అండ్ చేయడానికి మనకు కూడా హ్యాపీనెస్ ఉండాలి ఓ 5 మినిట్స్ ఇది వేగడానికి టైం పట్టుద్ది సో ఈ టైం అంతా కలిపి జస్ట్ ఒక 20 టు 25 మినిట్స్ లో మీకు డిష్ అనేది రెడీ అయిపోతుంది నేను ఓన్లీ 1 ఎగ్ ఏ వేసాను ఎందుకంటే 1/2 కిలో ప్రాన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ డిష్ కి మీరు ప్రాన్స్ ఎంత తీసుకుంటున్నారో ఆ క్వాంటిటీని బట్టి ఎగ్స్ ఎన్నన్నా వేసుకోవచ్చు 3 ఆర్ 4 కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం టేస్ట్ అయితే ఖతర్నాక్ ఉంటుంది మొత్తం మనకి హై ఫ్లేమ్ మీదే చేసుకోవచ్చు ఈ డిష్ అంతా కూడా ఎందుకంటే మనకి టైం ఒకటి సేవ్ అవుతది సో త్వరగా వేగిపోతాయి కాబట్టి బేసిక్ గా మనము హోటల్స్ కి వెళ్ళినప్పుడు ఏదైనా లైక్ సమ్ లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు రెస్టారెంట్స్ మధ్య మధ్యలో తగులుతుంటాయి మనకి తెలియదు అక్కడ ఎలా ఉంటుంది ఫుడ్ ఏంటి అని అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కో స్టైల్ ఉంటుంది కానీ మనం వెళ్ళిన ప్రతి చోట కూడా ఏదైనా డిష్ని టేస్ట్ చేసినప్పుడు వాటిల్లో ఏమేం వేస్తారు అన్న క్యూరియాసిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా అందరికీ సో చాలా వరకు అంటే బాగా మనలాగా కాకపోయినా బాగా వంట వచ్చిన వాళ్ళు ఇట్టే గుర్తుపట్టేస్తుంటారు ఏం వేసారా అనేది మాత్రం ఓకే సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి సో ఏం పర్లేదు ఇంకా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి కొంచెం ఆగి అండ్ నెక్స్ట్ వీటిల్లో మనం స్పైసీ అని చెప్పాను కదా బేసిక్గా ఇది చాలా స్పైసీగా ఉంటుంది చెట్టినాడు ప్రాన్ మసాలా అందుకే ఆల్మోస్ట్ 3-4 పచ్చిమిర్చి పడుతుంది అదేగాక కారం కూడా పడుతుంది అనమాట సో ఇంత స్పైసీ అమ్మో మా వల్ల కాదనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయలు 2 వరకే వేసుకోండి పచ్చిమిరపకాయ నూనెలో వేగితే అసలు తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అలాగే నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకొని అలా ఫ్రై చేసి మరి కరివేపాకు ఎక్కువ రోస్ట్ అయిపోయేలా చేసుకోకూడదు ఎప్పుడు ఆ టేస్ట్ పోద్దన్నమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో వేసాను కరివేపాకు తర్వాత ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలి ఎగ్ చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో సో ఇవన్నీ ఫ్రై అవ్వడానికి ఆల్మోస్ట్ మనకి 4-5 మినిట్స్ వరకు టైం పట్టిద్దన్నమాట ఎందుకంటే గ్రేవీ థిక్నెస్ రావాలి ఆ పచ్చిదనం ఏదైతే మనము ఆనియన్స్ కావచ్చు కరివేపాకు కావచ్చు అలాగే పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవన్నీ వేసాం కదా ఈ పచ్చిదనం అంతా పోవాలన్నమాట సో ఒక 5 మినిట్స్ వరకు బాగా వేపుకుందాం సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయి అన్నమాట బేసిక్గా మనకి రొయ్యలు అనేది ముందుగా బాయిల్ చేసి పెట్టుకోవడమో లేదా ఫ్రై చేసి పెట్టుకోవడమో చేస్తుంటారు బట్ చెట్టినాడు ప్రాన్ మసాలాకి ముందుగా ఎట్టివంటి పరిస్థితుల్లో బాయిల్ చేసుకోకూడదు సో కాబట్టి మనం ఏదైతే రా ప్రాన్స్ ఉంటాయో అదే మనం వేసుకుంటామన్నమాట మనం డైరెక్ట్గా వీటిల్లో అంటే ఏదైతే ఇప్పుడు మసాలా మనం రెడీ చేసుకున్నామో దీంట్లో మనం బాయిల్ అయ్యేలా చేస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఆ మసాలా అంతా కూడా ప్రాన్స్కి చక్కగా పడుతుంది ప్రాన్స్ అసలు మామూలు టేస్ట్ ఉండదు అసలు చాలా వరకు మీకు విషయం తెలుసా లైక్ అదర్ కంట్రీస్లో చిన్న చిన్న ప్రాన్స్ ఉంటాయి కదా అవి పచ్చివి కూడా తినేస్తూ ఉంటారు
బికాస్ ఆఫ్ అంటే మనకంటే అలవాట్లు లేవు కాబట్టి ఏం చేయలేం కానీ ప్రాన్ టేస్ట్ అట్లాంటిది దాంట్లో ఉన్న క్యాలరీస్ మంచి క్యాలరీస్ ఉంటాయి ఎనర్జీ మంచి ఎనర్జీ ఉంటుంది అండ్ అతి తక్కువ ధర చెప్పాలంటే సో చికెన్ మటన్ ఫిష్ వేటితో పోల్చుకున్న క్రాబ్స్ వేటితో పోల్చుకున్నా సరే చాలా 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 తక్కువ ధర కాబట్టి అందరూ కూడా ఇష్టంగా తింటారు కొంటారు ఓకే సో ఇది అలా మనకి దగ్గరకు వచ్చే లోపల ఫ్రై అయ్యే లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకొని చిటికలో వచ్చేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ హాల్మార్క్ ప్రెజెంట్స్ రొయ్యల మజాక వెల్కమ్ బ్యాక్ టు హాల్మార్క్ ప్రెజెంట్స్ రొయ్యల మజాక ओके सो इला फ्राई अयिन तर्वात कोद्दिगा अंटे कोद्दिगा वाटर पोसुकुंदाम यस इप्पुडु एंटंटे मनकि कोंचेम थिक् ग्रेवी वस्तुंदि आयिल लो वरके फ्राई चेस्ते एंटंटे चाला ड्राई गा अवुतदि काबट्टि कोंचेम वाटर पोसुकोनि इला मनं जस्ट ఒక్కసారి కలే దిక్కునామంటే మన గ్రేవీ అనేది థిక్కుగా వస్తుంది మనకి ఇంకా టొమాటోస్ అవన్నీ వేసున్నాం కాబట్టి సో దగ్గర పడుతుంది యాక్చువల్లీ మీకు తెలుసా వీళ్ళకి ఎవరకైనా సరే బేసిక్ గా వంట వచ్చా రాదా అనేది వాళ్ళు పట్టుకునే ఈ ఉంటాయి కదా గరిటెలు బట్టి తెలిసిపోద్దంట నాకైతే పర్లేదు కొద్దో గొప్ప బానే వచ్చు సో ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ salt వేసుకుందాం అండ్ అలాగే కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే తెల్ల మిరియాల పొడి వైట్ పెప్పర్ పౌడర్ దీంట్లో ఖచ్చితంగా మనం వైట్ పెప్పర్ పౌడరే వాడాలి బ్లాక్ పెప్పర్ పౌడర్ వాడకూడదు ఎందుకంటే మళ్ళీ టేస్ట్ మారిపోద్దన్నమాట అలాగే ఇందాక స్పైసీ స్పైసీగా పచ్చిమిరపకాయలు అయితే దంచాను కదా ఇప్పుడు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం గరం మసాలా కొద్దిగా సో ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఇవన్నీ కూడా ఆనియన్స్ టమాటా మిర్చి అన్నిటికి కలిసిపోయేలా చూసుకోవాలి సో ఆల్మోస్ట్ మీకు చూపించిన ఇంగ్రీడియన్స్ అన్నీ కూడా నేను వేసేశాను ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ప్రాన్స్ చేసుకునే అంటే ప్రాన్స్ తో చేసుకునే డిషెస్ ఎప్పుడూ కూడా నాన్ స్టిక్ పాన్స్ లోనే చేసుకోండి ఎందుకంటే అడుగంటడం గాని అవేం జరగదు అండ్ అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను కొంచెం లూజ్ గా చేసుకున్నాను ఎందుకు అనంటే मन की मोत्तम मसाला कन्नी पटे विधा बहुत काबट्टी ये नॉन वेज कर्रीस अल्लम वेल्लुली पेस्ट पड़ंदे आ टेस्ट रादु कदा चूसारा असलु एंत बहुंदो असलु स्पाइसी स्पाइसी चेट्टिनाडु प्रॉन मसाला चेट्टिनाडु एक्कड़ुंदो तेलुसा मीकंता तेलिस्ते माकु मीरु फीडबैक इस्तारु कदा दांट्लो कमेंट चेयंडि सो आल्मोस्ट చెప్పాలంటే అయిపోవచ్చింది ఏంటి అయిపోవచ్చింది అంటున్నా ఇందులో ప్రాన్స్ ఏయ్ అని అనుకుంటున్నారు కదా అక్కడికే వస్తున్న లాస్ట్ గట్టమే ప్రాన్స్ అన్నమాట సో మనకి మాత్రం పచ్చి స్మెల్ పోయే వరకు పచ్చి వాసన పోయే వరకు టమాటాలన్నీ కూడా మెత్తగా అయ్యి కొంచెం గ్రేవీలా వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి మీరు చూసినట్లయితే నేను చాలా తక్కువ వాటర్ యూస్ చేశాను అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు కాబట్టి మనం అందులో దీంట్లో ఏంటంటే గరం మసాలా మీరు అనుకోవచ్చు దీంట్లో దాల్చిన చెక్క అవి ఇవి వేయలేదే అనని గరం మసాలా యూస్ చేసినప్పుడు దాల్చిన చెక్కలు అవన్నీ వేయాల్సిన అవసరం లేదన్నమాట ఎందుకంటే అన్నీ కూడా గరం మసాలాలో ఉంటాయి కనుక సో మేము ఎట్టి తిరిగి హోమ్ మేడ్ గరం మసాలా మీకు ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను సో మేము యూస్ చేసేది హోమ్ మేడ్ గరం మసాలా కాబట్టి వాటిలో అన్ని దంచి కొడతాం కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ మనం యాలకులు అది ఇది అన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు ఓకే సో ఫైనల్లీ మన టర్న్ అయితే వచ్చేసింది ఏంటి అని అనుకుంటున్నారా
ప్రాన్స్ అన్నమాట. సో ప్రాన్స్ మనం చక్కగా దీంట్లో మనం పెద్ద ప్రాన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, మీడియం సైజ్ కూడా యూస్ చేయొచ్చు. చిన్న చిన్నవి ఉంటాయి చూసారా, మరి అవైతే అసలు వద్దు. ఎందుకు అనంటే అసలు మీకు ఈ మసాలాలో అసలు అది కనిపించదు. కాబట్టి పెద్ద ప్రాన్స్ అన్న యూస్ చేసుకోవచ్చు, టైగర్ ప్రాన్స్ ఇలాంటివి, మీడియం ప్రాన్స్ అన్న యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మసాలాకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్లో విషయం ఏంటంటే ఇలా మనం వేసామో లేదో అలా ముడుచుకొని పోతాయి ఒక 5 మినిట్స్ పాటు. వీటిల్లోనే బాగా వేయించుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా ఈ బాండీలో, ఈ ప్యాన్లో వేయగానే ఆల్రెడీ ముడుచుకొని పోయినాయి అన్నమాట వెంటనే, బట్ కలర్ఫుల్గా మాత్రం కనిపిస్తున్నాయి. బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇంకో విషయం ఏంటంటే ప్రాన్స్ చాలా త్వరగా బాయిల్ అవ్వడం కానీ త్వరగా ఫ్రై అవ్వడం కానీ అవుతుంటాయి. బేసిక్గా వీటికి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్లీ ఒక 2-3 మినిట్స్ బాగా వాటిని ఫ్రై చేయాలన్నమాట. ఎందుకంటే ఆ మసాలాస్ అన్నీ కూడా ఆ ప్రాన్స్కి బాగా పట్టాలి. స్పైసీగా అయితే ఉంటుంది ఖచ్చితంగా చెప్తాను ఈ మాట నేను, ఎందుకనంటే స్పైసీ లవర్స్కి ఫేవరెట్ డిష్ అన్నమాట ఇది, చెట్టినాడు ప్రాన్ మసాలా. అండ్ ఇప్పుడు దీంట్లో మనం వాటర్ పోసుకోవాలి. ఓకే, సో మీరు గమనించినట్లయితే టోటల్గా నేను 1 గ్లాస్ ఆఫ్ వాటరే తీసుకున్నాను మొత్తం మీద. ఇలా మనం వేసేసుకొని కలిపి పెట్టుకోవాలి. సో ప్రాన్స్ కొంచెం బాయిల్ అవ్వడానికి అలాగే ఆ మసాలాలన్నీ పట్టడానికి కొద్దిగా టైం పట్టద్ది కాబట్టి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం. సో చూసారు కదా మనం 1 గ్లాస్ ఆఫ్ వాటరే పోసుకున్నాం మొత్తం కర్రీకి. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఏం చెయ్యాలి, ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఇలా కొట్టకూడదంట తెలుసా, వంట చేసే వాళ్ళు ఎప్పుడు ఇలా కొట్టకూడదంట. నేను కూడా చాలా వీడియోస్లో చూశాను, ఎందుకో దానికి కూడా ఒక సైంటిఫికల్ రీజన్ అయితే ఉందంట, అలా కొట్టకూడదంట. కాబట్టి వంటని ప్రశాంతంగా శాంతంగా చేయాలి. సో మనమైతే వాటిని శాంతిపరచడానికి మూత పెట్టేసాం. ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేద్దాం. కంప్లీట్ అయిపోద్ది చిట్టినాడు ప్రాన్ మసాలా, మామూలుగా ఉండదు. ఓకే, సో ఆల్మోస్ట్ 5 మినిట్స్ అయిపోయింది కాబట్టి మో పొగలు చూశారు. ఓకే, సో ఫైనల్లీ ప్రాన్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. చక్కగా మసాలాస్ అంతా చూడండి ఎంత పట్టిందో. దీంట్లో మెయిన్ ఏంటంటే మనం స్టార్టింగ్ చేసిన ఎగ్ అండ్ అలాగే కొత్తిమీర. ఇలా ఒకసారి, అందుకే నాన్ స్టిక్ ప్యాన్స్ కంపల్సరీ అన్నమాట వీటికి. నాన్ స్టిక్ ప్యాన్స్ లేదనంటే అవి పాటికి అడుగు అంత అంటుకొని ఉండేది. ఓకే, అయిపోయింది మన చెట్టినాడు ప్రాన్ మసాలా. సో ఎట్ ఫైనల్లీ ఏం చేయాలి, పైన చాప్ చేసుకున్న కొత్తిమీర చల్లుకోవాలి. ఓకే, సో కొత్తిమీర కూడా చల్లేసుకున్నాం. అండ్ ఒకసారి అలా మళ్ళీ ఫ్రై చేసుకొని, నేను చెప్పానా మీకు మరీ లూజ్ గ్రేవీ రాదు, అలాగని మరీ థిక్గా ఫ్రై అయిపోయినట్టు రాదు, గ్రేవీలాగా వస్తుంది అన్నమాట. గ్రేవీని గ్రేవీలా చేసుకుంటేనే అది గ్రేవీ అవుతుంది. ఓకే, గ్యాస్ ఆఫ్ చేసేద్దాం ఫైనల్లీ. ఎస్, మన చెట్టినాడు ప్రాన్ మసాలా రెడీ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడైతే మనం ఏం చేద్దాం, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే, సో మొత్తానికి మనం బౌల్లోకి తీసేసుకుందాం మన ప్రాన్స్ అన్నీ కూడా. అండ్ చాలా వరకు ఊరికే లైట్ లైట్గా అలా వేసేసుకొని మసాలా పక్కన పెడతారు, కానీ ఇక్కడ మనం డిష్ పేరే చెట్టినాడు ప్రాన్ మసాలా కాబట్టి ఆ మసాలా అంతా కూడా తీసుకుందాం. ఓకే, సో ఫైనల్లీ చెట్టినాడు ప్రాన్ మసాలా రెడీ అయిపోయింది.
అండ్ లైట్గా అలా డెకరేషన్ కోసం కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే పచ్చి ఆనియన్స్ లైట్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చి ఆనియన్స్ వేసుకొని అండ్ ఫైనల్లీ నేను నిమ్మకాయ అనేది ఎప్పుడు కూడా డిష్ తయారు చేస్తున్నప్పుడు వేసేదానికంటే డిష్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాక వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది సో ఫైనల్లీ విత్ నింబు అంతే సింపుల్ సో చెట్టినాడు ప్రాన్ మసాలా రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు టేస్టింగ్ టైం నేను చెప్పానా మామూలుగా ఉండదు స్పైసీగా ఉంటుంది సూపర్గా ఉంటుందని అట్లే వచ్చిందన్నమాట చాలా చాలా కొంచెం నేను స్పైసీనెస్ ఎక్కువ వేసాను చాలా స్పైసీగా ఉంది చాలా బాగుంది సో తప్పకుండా మీరు కూడా ఈ చెట్టినాడు ప్రాన్ మసాలాని తయారు చేసుకొని మీ వాళ్ళందరికీ టేస్ట్ చూపించండి సో వ్యూయర్స్ హోప్ యూ ఎంజాయ్డ్ ఇది వాటి హాల్మార్క్ ప్రెజెంట్స్ రొయ్యల మజాకా మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ దిస్ ఇస్ అర్చన బై బై